ఇది అరే మస్తు ఉన్నాయి, గుంపు గుంపు ఉన్నాయి జింకలు. ఎల్లు సెకండ్ నేను తింటున్నా వెనిలా ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం మస్తు. శ్రీశైలం వెళ్ళడం జరిగింది, ఒక చిన్న బ్లాగ్ అయితే చేసాము, సో వీడియో చూడండి. మేము వెళ్ళింది టాటా నానో కార్లో. మేము ఫస్ట్ టైం, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, మా టీం అందరం కలిసి వెళ్ళాం, మా కొలీగ్స్ అందరూ. అయితే మేము వెళ్ళింది టాటా నానో కార్లో. మా టీంలో ఏంటంటే ఒకరికి టాటా నానో ఉంది, అయితే చాలామంది టాటా నానో అంత దూరం వెళ్ళదు, ఆ ఘాట్ రూట్స్లో చాలా ఇబ్బంది అవుతుందన్నారు. సో మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మేమైతే వెళ్ళడం జరిగింది. రీసెంట్గా వెళ్ళాం మేము, ఒక బ్లాగ్ అయితే చేశాను చూడండి. ఇక్కడికి మేము మా గ్రామం నుంచి బయలుదేరి శ్రీశైలం అయితే వెళ్ళాము. దాదాపు ఒక మాకు 6-7 అవర్స్ పట్టింది. ఘాట్ రూట్లో మనకి ఏంటంటే ఎక్కువగా టైం తీసుకుంటుంది. శ్రీశైలం, మల్లికార్జున స్వామి, జ్యోతిర్లింగం అలాగే శక్తిపీఠం రెండు ఒకే ప్లేస్లో ఉంటాయి. జ్యోతిర్లింగంలో శివుడు ప్రత్యేకంగా ఉంటాడు, అలాగే అమ్మవారి యొక్క శక్తి కూడా అక్కడ ప్రత్యేకంగా ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. సో చాలామంది అయితే శ్రీశైలం వెళ్తూ ఉంటారు. అయితే శ్రీశైలం ఘాట్ రూట్ అనేది కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఇది టాటా నానో అనేది చాలా చిన్న కారు కాబట్టి మేమైతే ఎలాగోలాగా వెళ్ళాము. అందులో ఉండే లొకేషన్స్ కావచ్చు, అక్కడ ఉండే నేచర్ కావచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మేమందరము చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ వెళ్ళిన వాళ్ళంతా రిచ్ కిడ్స్ ఎవరు కాదు, అందరూ నార్మల్ పర్సన్సే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మీరు వీడియో చూసేయండి. మీ వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మేము శ్రీశైలానికి ఒక 50-60 కిలోమీటర్స్ దూరంలో స్టే చేయడం జరిగింది. అక్కడ నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ అయితే మేము అక్కడ నుంచి బయలుదేరాము. నేను న్యాచురల్గా బయట ఎలా ఉంటానో అలాగే వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా ఎలా ఉన్నారో అలాగే న్యాచురల్గా మేము ఎలా ఉంటాం అనేది పూర్తిగా చూపించాను. సో మీరు పూర్తిగా చూసి వీడియోని ఎంజాయ్ చేయండి. మేము మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత శ్రీశైలంకు ఒక 60 కిలోమీటర్స్లో ఒక లాడ్జ్ తీసుకొని అందులో అయితే స్టే చేయడం జరిగింది. మస్తు ఉన్నాయి కోన్లు, ఏ కోన్ కావాలి నాకు? నాకు చాకోబార్ కావాలి. నీకు వెనీలానా? వినదు ఎట్లుంది? అది విరిపోయిందిగా పేస్ట్. రాను రాను రాని ఫారెస్ట్ లెక్క పురుళ్ళకు వస్తా అని తీసుకోవద్దు రావరా వాటర్ దా వెళ్ళామా ఏమైందన్నా. మేము మార్నింగ్ స్నానాలు చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం అయితే బయలుదేరాము. సో పొద్దున ఉదయం చేసిన వీడియో, సో సూర్యుడు అయితే చాలా బాగా వచ్చాడు, లొకేషన్ అయితే బాగా వచ్చింది. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మేము ఒక టిఫిన్ చేయడం జరిగింది. తినంత ఎవరు ఎంత తింటే అంత తింటారు. బోండా లాగుండి బోండా తింటున్నాం. మేము ఫారెస్ట్లోకి ఎంట్రీ కాగానే మాకైతే చాలా అయితే జంతువులు కనిపించాయి. వాటిని చూసుకుంటూ అయితే మేము వెళ్తూనే ఉన్నాం. గుంపు గుంపు జింకలు ఆపు ఆపు ఆప్తాప్తం వెళ్ళే రోడ్ పక్క ఉంటే ఆపండి అయ్యా. ఎంత బాగున్నాయి చూడు అది మొగదురా అది. అరే అది మననే చూస్తుందిరా అయిపోయా వస్తున్నాయి. కనిపిస్తున్నాయి
కృష్ణాది రివర్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. పక్కనే శ్రీశైలం డ్యామ్ ఉంటుంది, చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మేము కూడా కాసేపు ఆగి చూసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అందరం కలిసి. మనం శ్రీశైలం వెళ్తే మనం ఎక్కువగా నేచర్ని ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. మేము నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము, కొన్ని ప్లేస్లలో ఆపుకుంటూ చూసుకుంటూ అలా మెల్లిమెల్లిగా వెళ్తూనే ఉన్నాం. శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాము. వెళ్ళిన తర్వాత మాలో కొంతమంది మొక్క అయితే చెల్లించుకున్నారు, గుండు చేయించుకున్నారు కొంతమంది. సో నేను కూడా అయితే గుండు అయితే చేయించుకోవడం జరిగింది. తర్వాత దర్శనం అయితే మాకు తొందరగా అయిపోయింది అన్నమాట, దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మాకు దర్శనం అయిపోయింది. అయిపోయిన వెంటనే మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయి మాకు మధ్యలో కొన్ని ప్లేసెస్ అయితే వచ్చాయి, ఆ వ్యూ పాయింట్స్ అవి అవి చూసుకుంటూ మళ్ళీ మెల్లిగానైతే బయలుదేరి. కృష్ణానది తాగాలి. అమౌంట్ ఎక్కువ చెప్తున్నా మనిషి 100 రూపాయలు లేకనా 5 మంది 5 బోట్ల 1 బోట్లోనే వెళ్ళిపోండి, 500 అవుతుంది. అందరం ఒక 5 గ్రాం పడతాం మళ్ళా పడతారన్న. ఇలా ఉండాలి. ఇస్తారా ఇక్కడ ఏమన్నా ఏమంటారా అన్న ఇద్దరికి? ఇంటికి పోయి ఆకే ఉంటుంది రా ఆకాశం. ఇంకేమున్నాయి తిరిగేటి? ఏమన్నా ఉన్నాయా? ఏం తిరుగుదాం? ఇంకా గుండు బుస్సా స్నేక్ రాజానేమో. బ్లాక్ ఇది కృష్ణా రివర్ లే వాటర్ వ్యాన్.